కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఇన్ని రోజులు దేవుడు మనలందరి కాచి కాపాడినందుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభు యేసు నామమునకే కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటిదంటే, నీవు వృద్ధి పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశమును గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మరి ఏ జీవితంలో చూసినా, ఒకవేళ విద్యార్థులు వారి జీవితంలో వృద్ధి చెందాలంటే వారు బాగా కష్టపడి చదవడం ప్రారంభించాలి, లేదా ఒకవేళ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వారు వృద్ధి చెందాలి, లేదా వారి వ్యాపారమును వృద్ధి అవ్వాలంటే వారు కూడా కష్టపడి మరి పనిచేయడం ప్రారంభించాలి. నీవు ఏ వృత్తిలో ఉన్నా, నీవు ఏ పని చేస్తున్నా, నీవు చేయవలసిన ప్రాముఖ్యమైనది ఏంటిదో తెలుసా? నీవు చేసే దాంట్లో నీవు కష్టపడి పనిచేయడం ప్రారంభించాలి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూడడం ప్రారంభిస్తాం. దినవృత్తాంతము మొదటి గ్రంథము 22:13 మనం చదువుకున్నట్లయితే ఆ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుందండి. దినవృత్తాంతము మొదటి గ్రంథం 22:13, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. హల్లెలూయా. ఈ వాక్యంలో రాయబడింది కదా, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ఎవరు ఈ మాట అంటున్నారండి? రాజైనటువంటి దావీదు. ఎవరితో ఈ మాట అంటున్నాడు? తన కుమారుడైనటువంటి సొలొమోనుని చూసి అంటున్నటువంటి మాట. నా కుమారుడా సొలొమోను, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదు. ప్రేమైన వాళ్ళరా, అప్పటికే ఇంకా సొలొమోను ఒక రాజుగా కాబోతుంటున్నాడు ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే. అయితే దావీదు ఏం చెప్పాలండి? సొలొమోను, నీవు ప్రజలను తృప్తిపరిస్తే నీవు వృద్ధి పొందుతావు. ఎందుకంటే రాజు అనబడినటువంటి వాడు ప్రజలకు తృప్తి ఇవ్వాలండి. ఆ యొక్క పరిపాలనలో ప్రజలను సాటిస్ఫై చేయడం ప్రారంభించాలి. అప్పుడే ఆ యొక్క రాజును గురించి ఒక మంచిగా, లేదా ఇక రాజును గురించి ప్రజలు మంచిగా ఆలోచించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ యొక్క రాజ్యము, రాజు వృద్ధి చెందడం ప్రారంభిస్తాడు. అయితే దావీదు, కుమారుడా లేదా సొలొమోను, నీవు ప్రజలను ఈ విధంగా చూసుకోవాలి, లేదా ప్రజలకు ఈ విధంగా నువ్వు తృప్తి చేయాలి, లేదా నీవు ఇన్ని పథకాలు ప్రజల కొరకు ఇవ్వాలి, అప్పుడే నీవు వృద్ధి చెందుతావు, ఇటువంటి మాటలు పలకలేదండి. దావీదు ఏమంటున్నాడో తెలుసా? నీవు జాగ్రత్త పడిన ఎడల. హల్లెలూయా. తండ్రి కుమారుని చూసి అంటున్నటువంటి మాట, నీవు జాగ్రత్త పడిన ఎడల. ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ నా సందేశం వింటున్నటువంటి వారిలో తల్లిదండ్రులు ఉన్నట్లయితే, నీ పిల్లలకు ఇటువంటి మాటలను చెప్పడం ప్రారంభించాలి. నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి చెందేదావు. నీ జీవితంలో నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు అభివృద్ధి చెందేదావు. ప్రేమైన వాళ్ళరా, ఇంతకు దేనిని గురించి జాగ్రత్త పడాలి, లేదా వేటిని గురించి జాగ్రత్త పడాలి? అదే వచనం చదువుకుందామా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22:13 చూసినట్లయితే, యెహోవా ఇశ్రాయేలీయులను గురించి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ప్రేమైన వాళ్ళరా, దావీదు సొలొమోనుతో అంటున్నటువంటి మాట, సొలొమోను, యెహోవా ఇశ్రాయేలీయులను గురించి మోషేకు ఇచ్చినటువంటి కట్టడలు ఉంటున్నాయి, వారి కొరకైనటువంటి కొన్ని తీర్పులు ఉంటున్నాయి, వాటిని గురించి నీవు జాగ్రత్త పడిన ఎడల. ఎంత గొప్ప మాట, ఎంత గంభీరమైన మాట అండి. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానో తెలుసా? మోషేకు దావీదుకు కొన్ని 100 సంవత్సరముల ఆ యొక్క గ్యాప్ ఉందండి. అయితే మోషే మరణించిన అనేక 100 సంవత్సరములకు ఆ యొక్క దావీదు వచ్చాడు. అయితే దావీదు సొలొమోనును చూసి అంటున్నటువంటి మాట, యెహోవా దేవుడు తన సేవకుడైన మోషేకు ఇశ్రాయేలీయులను గురించి కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని శాసనములను ఇచ్చాడు, లేదా కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, వారి కొరకైనటువంటి తీర్పులు ఇచ్చాడు. ఆ తీర్పులు ఏంటిది? ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అరణ్యంలో పాపము చేశారో, దేవునికి అయిష్టకరమైన జీవితము వారు జీవించారో, దేవుని వాక్యంలో రాయబడింది కదా, దేవుడు సర్పములను పంపించడం ప్రారంభించాడు. అవి ఒక రకమైనటువంటి తీర్పులు అండి. ఆ తర్వాత చూసినట్లయితే దేవుడు మోషేకు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. మరి ముఖ్యంగా మనము 10 ఆజ్ఞలను గురించి మరి మాట్లాడుకుంటుంటాం. ఒకవేళ నీవు వ్యభిచరింపకూడదు, నీ తల్లిని నీవు తండ్రిని నీవు సన్మానించుము, నీవు నరహత్య చేయకూడదు, నీ పొరుగువాని నువ్వు దేనిని ఆశించకూడదు. ఓ ఈ విధంగా చూసినట్లయితే దాదాపు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు మోషేకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో తెలుసా? 613 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూడగలం. దాన్నే టోరా అంటారండి.
ధర్మశాస్త్రము అంటారు. ఐక బుక్ ఆఫ్ లా, ఐక ధర్మశాస్త్ర గ్రంథము, లేదా లా ఆఫ్ మోసెస్. మోషే యొక్క ధర్మశాస్త్రములో దాదాపు దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఆయక దావీదు ఇప్పుడు సొలొమోనును చూసి అంటున్నటువంటి మాట, ఆ ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరించిన ఎడల, ఆ ఆజ్ఞలను పాటించడంలో, ధర్మశాస్త్రమును నీవు పాటించడంలో నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదు. ప్రేమన వలరా, ఈరోజు దేవుడు నీతో కూడా వ్యక్తిగతముగా ఇస్తున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? నీ ఆత్మీయ జీవితములో, నీ యొక్క పోరాటములలో, ఆత్మీయమైన పోరాటములలో నీవు జాగ్రత్త పడిన ఎడల. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఇఫ్ యు కేర్ ఆర్ ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్, నీవు జాగ్రత్తగా ఉండిన ఎడల, దెన్ యూ షల్ ప్రాస్పర్, అప్పుడు నీవు వృద్ధి చెందదవు. ప్రేమన వలరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహోషువ గ్రంథము 1:8 మనం చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే దేవుడు యెహోషువతో అంటున్నటువంటి మాట, ఎప్పుడైతే మోషే మరణించాడో, దేవుని వాక్యంలో రాయబడింది కదా, దేవుడు యెహోషువతో మాట్లాడడం ప్రారంభించాడు. అనేకమైన వాగ్దానములు ఇచ్చాడండి. యెహోషువ గ్రంథము 1:2 అయిక 2-3 వచనముల నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే దేవుడు అనేకమైన వాగ్దానములు ఇచ్చాడు. 8వ వచనం దగ్గర దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మొదటిగా చూస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఇట్ షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, నీ నోట నుంచి ఆ దేవుని వాక్యము బయటికి తప్పిపోకూడదు. రెండవదిగా చూసినట్లయితే, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము, జాగ్రత్తగా చూసామా, దానిలో వ్రాయబడిన వాటి ప్రకారం అన్నట్లేదు దేవుడు, వాటన్నిటి ప్రకారం అంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు, లేదా దేవుడు ఎన్ని హెచ్చరికలు అయితే చేశాడో వాటి విషయంలో నీవు జాగ్రత్త పడు. రెండవదిగా దేవుడు చెప్తున్నాడండి. మూడవదిగా ఏమంటున్నాడు తెలుసా? నీవు జాగ్రత్త పడినట్లుగా దివారాత్రము ఆ వాక్యమును ధ్యానించము, అప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ గుడ్ సక్సెస్ అండి, సక్సెస్ కాదు, గుడ్ సక్సెస్ అంటే మంచి విజయము, చక్కగా విజయము, నీవు చక్కగా ప్రవర్తించినట్లుగా. సక్సెస్ అనే మాటకు అర్థము విజయము. అయితే తెలుగు బైబిల్లో చక్కగా ప్రవర్తించదవు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో టు గివ్ యు గుడ్ సక్సెస్. నీ జీవితంలో వృద్ధి చెందాలి. ఒకవేళ నా సందేశం వింటున్న వారిలో విద్యార్థులు ఉన్నట్లయితే, నీవు కష్టపడి చదువుతున్నావా, మంచిది. ఒకవేళ నా సందేశం వింటున్న వారిలో ఉద్యోగస్తులు ఉన్నట్లయితే, నీవు కష్టపడి పనిచేస్తున్నావా, వెరీ గుడ్, మంచిది. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, నీవు జాగ్రత్త పడడం ప్రారంభించాలి. దేనిని గురించి జాగ్రత్త పడాలి? దేవుని వాక్యమును గురించి. ఆ బైబుల్ ఉంది కదా, ఆ దేవుని గ్రంథమును గురించి నువ్వు జాగ్రత్త పడాలి. దావీదు సొలొమోనును చూసి అన్నటువంటి మాట, యెహోవా ధర్మశాస్త్రము, దేవుడు మోషేకి ఇచ్చాడు కదా, ఆ యొక్క కట్టడములను గురించి, లేదా ఆ యొక్క తీర్పుల గురించి నీవు జాగ్రత్త పడు. మొదటి విషయం, యెహోషువతో దేవుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు? దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. మొదటి విషయం. రెండవదిగా నేను అంటున్నటువంటి మాట, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము నీవు జాగ్రత్త పడాలి, అన్ని ఆజ్ఞలను గురించి. మూడవదిగా చూసినట్లయితే అంటున్నటువంటి మాట, నీవు జాగ్రత్త పడాలంటే దివారాత్రము నీవు ధ్యానించాలి. యు షుడ్ మెడిటేట్ ద వర్డ్ డే అండ్ నైట్, దెన్ ఓన్లీ యూ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్, నీకు మంచి విజయం ఉంటుంది. ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడునుగాక. మీ జీవితంలో దేవుని వాక్యమును, వాక్యానుసారమైన జీవితము అన్ని విషయములలో జీవిస్తూ మీరు వృద్ధి చెందాలని నేను కోరుతుంటున్నాను. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, తండ్రి నీకు స్తోత్రము నాయనా.
మీరు ఇచ్చిన గంభీరమైన సందేశము ప్రభువా, నీవు వృద్ధి పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైన సందేశము ద్వారా తండ్రి మా అందరితో నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి ఈ సందేశం వింటున్న వారిలో ప్రభువా తండ్రి వారి పరిశుద్ధత జీవితము కలిగి ప్రభువా తండ్రి పరిశుద్ధత విషయంలో వాక్యానుసారమైన జీవితంలో తండ్రి వారు జాగ్రత్త పడినట్లుగా తండ్రి వారు కేర్ఫుల్గా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. నా సందేశం వింటున్న వారిలో యవనస్తులు ఉన్నట్లయితే తండ్రి చాలా జాగ్రత్త పడినట్లుగా తండ్రి ఈ సందేశము నీ ప్రియ పిట్టల కొరకే తండ్రి మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒకవేళ ఉద్యోగస్తులు, విద్యార్థులు, తండ్రి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో తండ్రి అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యము విషయంలో వారు జాగ్రత్త పడినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి నీకే స్తోత్రము నాయన. రోగస్తులు, వ్యాధిగ్రస్తులు ఉంటే ప్రభువా ఈ సమయంలో వారిని ముట్టి ఈ సమయంలో వారిని మీరు స్వస్థపరచుమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ హీల్ దెమ్ లార్డ్. వారిని స్వస్థపరచు ప్రభువా. తండ్రి ఏ రోగము ఉన్నా తండ్రి ఈ సమయంలో నాతో ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిలో ఏ రోగము ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ కొరత, ఏ లేమే ఉన్నా నాయన వాటన్నిటి మీరు తీసివేసిన ఆయన ఒక సంతోషకరమైన, సమాధానకరమైన జీవితమును వారికి అనుగ్రహించు ప్రభువా. ఈ రోజంతా ఈ వారములన్నీ కూడా మా జీవితంలో కృప, సంతోషం, సమాధానం, నెమ్మది మా జీవితంలో మేము చూచును గాక. అయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభు యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమిన వాళ్ళరా, ఈ సందేశం మీరు విన్నారు కదా. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీరు లైక్ చేసి ఫాలో అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen.